ఐదు కోట్ల రూపాయలతో దొరికిపోయిన కారు ఆ కారు మీద ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి గారి ఫోటో విద్యాశాఖ విద్యుత్ శాఖ మంత్రి బాలినేను గారి ఫోటో అయితే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఎందుకు ఆ కారు మీద గారి ఫోటో ఉంది అలాగే ఆ కారు దొరికింది కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు ఎక్కడ అరబక్కం తమిళనాడు దగ్గర బార్డర్లో దొరికిన పరిస్థితి సో ఇప్పుడు ఎందుకు అసలు మంత్రి బాలినేని గారి విషయం తెర మీదకి వచ్చింది ఆ కారు అసలు మంత్రి గారిది కాదు అని చెప్పి ఆయనే తెగేసి చెప్తున్నారు ఇమీడియట్గా ఆయన స్పందించారు ఓకే దాని మీద ఏం మాట్లాడలేదంటే అనుకోవచ్చు స్పందించారు విచారణ చేపట్టమన్నారు ఆ కారులో డ్రైవరు మరొక ఇద్దరు దొరికారు ఒక ఇద్దరు అయితే పరారైపోయారు ఐదు కోట్లు క్యాష్ కూడా దొరికింది సో ఇటువంటి నేపథ్యంలో ఎవరిని బదనాం చేయడానికి ఇదంతా జరిగింది ఆ కారు ఎందుకు ఆ అరబక్కం చెక్పోస్ట్ దగ్గర అరంబక్కం చెక్పోస్ట్ దగ్గర తనిఖీలో దొరికిపోయింది అసలు దీని వెనకాల ఎటువంటి కుట్ర జరిగి ఉంటుంది అనేది అయితే ఇప్పుడు చాలా ఒక గందరగోళ పరిస్థితి అయితే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీదకి ఎందుకు అంటే ఐదు కోట్ల రూపాయల క్యాష్ అందులో ఉంది అంటే అది తీసుకెళ్లే వ్యక్తి అంత చిన్న వ్యక్తి అయితే కాదు ఏ పది లక్షలు ఇరవై లక్షలో యాభై లక్షలు అనుకుంటే దాని వరకు ఓకే అనుకోవచ్చు ఎవరు ఐదు కోట్ల రూపాయలు తీసుకెళ్తున్నారు అది కూడా ఒక మంత్రి గారు ఫోటో ఉన్న కారుతో వెళ్తున్నారు అంటే ఫోటో వేసుకుని వెళ్తున్నారు లేదంటే ఫోటో ఉన్న కారుతో వెళ్తున్నారు వాళ్ళు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు కానీ వాళ్ళు దొరికారు అంటే దొరికిన తర్వాత అంటే వీళ్ళు ముందుగానే దొరుకుతారని తెలిసే ఈ ప్రయత్నం చేశారా దొరికిన తర్వాత అది మంత్రి గారి మీద తోసేయొచ్చు మంత్రిగారి మీద ఖాతాలో పడిపోద్ది అని చెప్పి ఈ ప్లాన్ వేశారు అసలు ఈ దీని వెనకాల ఏం జరిగింది అసలు మెయిన్ ఈ కుట్రదారులు ఎవరు దీని వెనకాల ఇప్పుడు ఏదో డ్రైవర్ దొరికాడో లేదా ఇంకో ఇద్దరు దొరికారో అని కాకుండా అసలు దీని వెనక అసలు నిందితులు ఎవరు అనే విషయం తేలితే కానీ దీని మీద ఒక క్లారిటీ రాదు అదే కూడా ఇప్పుడు కాకపోతే ఇక్కడ బాలినేన్ గారి పేరు తెర మీదకు వచ్చింది బాలినేన్ గారిని బుక్ చేశారు అడ్డంగా ఎందుకంటే ప్రతిపక్షాలు మాత్రం దీని మీద ఇది బాలినేన్ గారికి కార్య అయి ఉంటుంది ఖచ్చితంగా ఆయనే పంపించి ఉంటారు రకరకాల ఆరోపణలు అయితే వచ్చేస్తూ ఉంటాయి సాధారణంగా కాకపోతే ఆయన చాలాగా క్లియర్గా చెప్తున్నారు అయితే ఇక్కడ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరానికి చెందిన ఒక బంగారు వ్యాపారిది ఈ కారు అలాగే ఆ కారులో ఉన్న సొమ్ము అనేది తాజాగా ఇప్పుడు వెలుగులోకి వస్తున్న ఒక అంశం అయితే ఆ బంగారు వ్యాపారి ఎవరు ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఇంకా బయటికి రాలేదు కాకపోతే ఆ బంగారు వ్యాపారి ఇంటి మీద కూడా ఆల్రెడీ రైట్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ ఒక పక్క ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా రైట్స్ జరుపుతున్నారు అనేది ఒక సమాచారం అయితే అతని వాహనం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోటో ఎందుకు వేశారు ఒంగోలుకు చెందిన ఒక బంగారు వ్యాపారిది ఆ కార్ అయితే కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఫోటో దాని మీద ఎందుకు వేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో బాలినేని గారి గురించి మంత్రి బాలినేని గారి గురించి అందరికీ తెలుసు కాకపోతే తమిళనాడులో ఎవరికీ తెలియదు నిజంగా ఆ కారు తమిళనాడుకు చెందిన వాళ్ళదైతే తమిళనాడు వ్యక్తులైతే ఎందుకు బాలనాయుడు గారి ఫోటో వాళ్ళు వేసుకొస్తారు అక్కడ మంత్రిదో లేదంటే అక్కడ ఎమ్మెల్యేదో ఎవరో ఒకరు ఫోటో వేసుకుని రావాలి కానీ ఇక్కడ ఒంగోలుకు చెందిన బంగారు వ్యాపారి నిజంగా ఈయన ఫోటో వేసుకొని క్యాష్ పట్టుకుని వెళ్ళారు అంటే దీని వెనక ఎటువంటి రాజకీయ కుట్ర కోణం ఉంది అది బయటికి తెలియాలి అనేది ఇప్పుడు చాలామంది మేధావులు కూడా దీని మీద మేధావ మదనం చేస్తున్నారు ఎందుకంటే ఐదు కోట్లతో చాలా హాస్యాస్పదంగా సింపుల్గా దొరికిపోయారు కాబట్టి నిజంగా ఇది గారి వాహనం అయి ఉంటే కనుక ఆయన నిజంగా అంత అక్రమ మొత్తాన్ని తరలించేందుకు తన సొంత వాహనాన్ని అది కూడా తన వాహనానికి బొమ్మున్న కారుని పక్క రాష్ట్రానికి పంపుతారా అనే ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి నిజంగా ఎందుకంటే ఇటువంటి అనుమానాలు రకరకాల కోణాల్లో ప్రజల నుంచి వస్తూ ఉంటాయి నిజంగా మంత్రిగారైతే ఆ పని ఆయన కారులు అలా చేసి ఉండేవారా అనేది ఒక ప్రశ్న ఎవరో కావాలనే ఆయన బొమ్మ వేసుకొని వెళ్ళారా అందుకే ఆ బంగారు వ్యాపారి ఎవరు ఉంగోళ్ళు ఆ బంగారు వ్యాపారి వెనక ఎటువంటి రాజకీయం జరిగింది ఈ సొమ్ము అక్రమం మొత్తం తరలించడానికి ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తే అసలు దొంగలు ఎవరు అనేది తెలుస్తుంది అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది అందుకే ఆ అసలు దొంగలు ఎవరు ఎందుకు ఇంత రాజకీయ కుట్రకోణంలో ఈ ఐదు కోట్ల రూపాయలతో దొరికిపోయి మంత్రి బాలినేని గారిని అడ్డంగా బుక్ చేయాలని అనుకున్నారా అసలు ఈ కథ వెనక ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు బయట పెడితే గానీ అసలు నిజం ఏంటో తెలియదు అంతవరకు విమర్శలు ఆరోపణలు ఇటువంటి వార్తలు అన్ని హల్చల్ చేస్తూనే ఉంటాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి